ఏం చేస్తున్నావు? ఆ నేనా పండక్ కదా మా బతుకమ్మను పేరుస్తున్నాను. బతుకమ్మ అంటే అదేంటమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? మన బతుకమ్మ పండక్ కదా, బతుకమ్మ పండక్ గురించి తెలీదా నీకు? నేను చదివేది ఇంగ్లీష్ మీడియం లో కదా. ఇంగ్లీష్ మీడియం లో ఎంత స్థాయికి ఎదిగినా మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మరవకూడదు. అంతేకాక వీలైనంత వరకు మన మాతృభాషలోనే మాట్లాడాలి. అలా మాట్లాడితే అవతల వాళ్ళకి మన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా తెలియజేయగలుగుతాం. మీ తోటి విద్యార్థులు స్పష్టమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నారు, కవితను చెప్తున్నారంట, వాళ్ళ నోట విన్నామా? అమ్మ భాష వెలుగు, తేట తేట తెలుగు, విరజిమ్మే వెలుగు, ప్రపంచానికి గురువు, జ్ఞానానికి తరువు, మంచికి వారధి, స్నేహానికి సారధి, తెలుగంటే వెలుగు, ఆ మాటే జిలుగు. ప్రతి నోట మన మాట, జగతంతా మన పాట, అమ్మ భాష మన భాష, అదే మనకు శ్వాస. తనువులు వేరైనా ఆశలు ఒక్కటే, ప్రాంతము ఏదైనా మన యాస తెలుగే, దారులు ఏవైనా ధ్యాసంతా ఒక్కటే, దేశము ఎక్కడైనా తెలుగు భాష మన తపన. అలుపెరగని ధీరులం శ్రమించే వీరులం, అమ్మంటే మాకిష్టం, తేట తెలుగు మా స్పష్టం. నవడేస్ తెలుగులో ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వే చెప్పు మన భాష ఎంత గొప్పదో. అవును సరియు, ఇలా అందరూ అనుకోబట్టే మన తెలుగు భాషకు వెలుగు లేకుండా పోతుంది. అసలు మన తెలుగు భాష తీయదనం గొప్పతనం నీకు తెలుసా? శ్రీకృష్ణ దేవరాయలు కన్నడ వాడైనప్పటికీ దేశ భాషలందరూ తెలుగు లెస్స అని మన తెలుగుని పొగిడారు. అంతేకాదు, బ్రిటిష్ కవి మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగడబడిందంటే మన తెలుగు ఎంత గొప్పదో అర్థం చేసుకో. అందరికీ నమస్కారములు. పేరు చక్రి, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మన తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే ఒక చిన్న పాటను పాడబోతున్నాను. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా. తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయులు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ఆనాడే కన్నడిగుడు కృష్ణరాయులు. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష సుందరమని పాడారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా, లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మనమెన్నడు మన భాషను మరచిపోవద్దురా, మనమెన్నడు మన భాషను మరచిపోవద్దురా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. అవధరించు అవధరించు తెలుగు సోదరా, తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా. ధన్యవాదములు. అక్క పాట ఎంత బాగుందో. అవును, నువ్వు ఏదో చెప్తున్నావు. అంతేకాదు సరియు, ఒక్క మన తెలుగు భాషలోనే అజంతాల్లో ముగుస్తుంది. మనం మాట్లాడే ప్రతి పదాలు అచ్చులతోనే ముగుస్తుంది. ఇప్పుడు మన సోదరి నుట కమనీయమైన పాట విందామా మరి. అందరికీ శుభోదయం. నా పేరు శృతి కరవది. నేను సికంద్రాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని. ఈరోజు తెలుగు దివస్ కోసం ఒక పాట పాడుతున్నాను. చక్కెర కలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పదముల సుబగుల నడకల హంసాయల బెడగు. నన్నయ తిక్కల ఎర్రన పిటికి నావు పాలు పొడుగు, చదువులు తల్లికి సుమధురు శైలికి పుట్టి నిన్న తెలుగు. చక్కెర పలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు.
అల్లసాని అల్లికల జిగిబిగి అమృతధార తెలుగు శ్రీనాధునిక విధాధారులు అమర గంగవరుడు రాయల కల్పనలో రామకృష్ణునే శిల్పములో రసధారయే ధృవతారయే మన దేశ భాషను లలిస్సయే చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సుబగుల నడకలాంసోయల బెడగు మనాక్షరాల తీరు మల్లి పాదకురులు మన భాష పాలబడయే భావం మధురీ అజంత పదముల అలంకృత మన భాషామృత జనితం భారత భాష భారతి నుడుత తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సుబగుల నడకల హంసోయల బెడగు. ధన్యవాదాలు. సరేయు, నీకు అచ్చులంటే తెలుసు కదా, వాటిలో వాగ్దేవతలు ఉంటారు, వాటి గురించి తెలుసుకుందామా మరి. అందరికీ నమస్కారం, నా పేరు ఆశితీర్థ. సౌరకంధంలోని కానుంది యావరకు గల ఐదు అక్షరాల ఆది దేవత కామేశ్వరి అంటే కోకలను మేల్కొల్పేది అని అర్థం. చ నుండి ఇంజ వరకు గల ఐదు అక్షరాల అది దేవత మోదిని అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది. ట నుండి అన వరకు గల ఐదు అక్షరాల అది దేవత శక్తి విమల అంటే మలినాలను తొలగించే దేవత. ట నుండి నా వరకు గల ఐదు అక్షరాల అది దేవత అరుణ కర్ణను మేల్కొల్పేదే అరుణ. ధన్యవాదములు. నా పేరు సాత్విక్ సాయి బాణాల. ఆ నుండి అహ వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్రఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అది దేవత వశిని అంటే వశపరుచుకునే శక్తి కలది అర్థం. ఖ నుండి భ వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని సౌరఖండం అంటారు. మ నుండి ష వరకు ఉన్న 10 అక్షరాల విభాగాన్ని అగ్నిఖండం అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నా పేరు ధార్మిక్. పా నుండి మా అనే ఆది అక్షరాలకు అది దేవత జయని, జయమును కలుగుచి ఉన్నది. అలాగే అగ్నిఖండంలోని యార లాభ అనే అక్షరాలకు అది స్థాన దేవత సర్వేశ్వరి, శాసించే శక్తి కలది సర్వేశ్వరి. ఆఖరిలో 5 అక్షరాలైన శేష సహక్షలకు అది దేవత కౌలిని. ఈ అది దేవతలందరినీ వాగ్దేవతలు అంటారు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. సూర్య, ఎవరికి నమస్కారం చేస్తున్నావు? అక్కడ ఎవరు లేరు కదా. తూర్పు దిక్కు నమస్కరిస్తే తల్లిదండ్రులకు నమస్కరించినట్టు మనిషికి తల్లిదండ్రుల రుణం గొప్పది. పశ్చిమ దిక్కు నమస్కరిస్తే భార్యాబిడ్డలపై ప్రేమకు చిహ్నం, భార్యాబిడ్డల ఆలనా పాలన చూడాలి. ఉత్తర దిక్కు నమస్కారం చేస్తే బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పటం, బంధుమిత్రులను ఎప్పుడూ వదులుకోవద్దు. దక్షిణ దిక్కు నమస్కరించడం అంటే గురు పరంపరకు నమస్కరించినట్లు, గురువులకు గౌరవించాలి. భూమికి నమస్కారం చేయటం అంటే సాటి వారి ఆదరణకు కృతజ్ఞతలు తెలపటం. ఆకాశం వైపు నమస్కరించడం అంటే మన పూర్వీకులకు, మహర్షులకు, ప్రస్తుత మహాత్ములకు వారి ఆశీస్సులు కోరుతూ కృతజ్ఞతలు తెలపటం. అందువలన రోజు ఒకసారి స్నానం చేశాక అన్ని దిక్కులు తిరిగి అందరికీ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ధన్యవాదాలు.
వీర తెలంగాణ నాది అని నినదించిన ప్రజాకవి కాళోజీ. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ తెలుగు పట్ల, తెలంగాణ భాష పట్ల అంతులేని ప్రేమ చూపించారు. పండితుల భాషలో కాకుండా సామాన్య ప్రజల భాషలో రచనలు చేశారు. తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది. నిజాం పాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకుని మరీ తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక ఉర్దూ కలగలిగిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేశారు. దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో కాళోజీ నారాయణరావు గారు ఒకరు. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. సామాన్యుడి భాష యాస ద్వారా సమస్యలపై గలం విప్పిన కాలన్న స్ఫూర్తితో తెలంగాణ ప్రజానీకం ముందుకెళ్లాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా మన తెలుగు వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.